పేరుతోని సంబంధం లేకుండా వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న మధ్యరంగా ఉన్న హీరోలు మన పరిశ్రమలో ఎందరో ఉన్నారు వాళ్ళ అడవి శేషు సిద్ధు జొన్నలగడ్డ అయితే ఇక ముందు ఉంటారు వీళ్ళకి ఎసువంటి వంటి వ్యామోహం ఉన్నదో ప్రేక్షకులల్లా అందరికీ తెలిసిందే అయితే వాళ్ళు చేసింది చిన్న సైన్మల పెద్ద సైన్మలా అని తేడా లేకుండా అందరూ ఆదరిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా విశ్వక్సేను ఉంటే ఆడ జోష్ ఉంటుంది ఇక ఆయన పోయిన ప్ర దగ్గర ఇక అందరినీ వినోదంతోని అలరిస్తా ఉంటాడు ఇక విశ్వక్ ఒక్కసారి స్టేజ్ ఎక్కినంటే చాలు ఇక పంచులతో ఆయన అదర ఓడతాడు ఇక మీమర్లకైతే ముఖ్యంగా ఇక ఆయన పంచులతోని బూష తాగినంత బలం ఇస్తాయనే చెప్పుకోవాలి ఇక విశ్వక్ ఏం మాట్లాడినా గాని అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే అయితే ఇటీవల కంగువ ప్రేరి లే కార్యక్రమంలో గట్లా విశ్వక్ సేను సంచలమైన వ్యాఖ్యలు వేసినట్ట అయితే మాటల మాటల సూర్యకు ఒక ప్రశ్న అడిగిండంట అంటావు విశ్వసేను సరదాగా అయితే ఇక ఆ ప్రశ్నకు ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్విర్రంట ఇక మొత్తం నవ్వులతోని నిండిపోయిందంట ఇక ఇంతకుగా ప్రశ్న ఏందో ఎరకనా అయితే సూర్య నటించిన సింగము రెండవ భాగంలో ఇక ఇలా కోసం ఇలాని ఇల్లు కోసం సూర్య ప్రత్యేకంగా ఎత్తుకుతా ఉంటాడు ఇక అదే సమయంలో దారిలో ఓ వ్యక్తిని అడ్రస్ గురించి అడుగుతాడు ఇక నాకు తెలియదు అనంటే పాలు మని వీక్తాడు ఇక అయితే ఈ సన్నివేశం తెర వెనకాల వస్తుంటే ఇక అప్పుడే విశ్వక్సేను ఇక ఆయన టైమింగ్తోని ఆనెందుకు కొట్టారు సార్ మీరు వాడు అడ్రస్ అడిగారు సార్ మీరు కొట్టిర్రు మీరు ఇంత అయి ఉండి ఇక అడ్రస్ అడిగినందుకు ఉత్త అడ్రస్ సార్ కేవలం ఇక మీరు ఎందుకు కొట్టి సార్ ఇక మళ్ళీ ఈ సందేహం మాకు ఎప్పటికెల్లో ఉన్నది ఇక దీనికి సమాధానం చెప్తారా సార్ అని సరదాగా అడిగిండంట ఇక దీనితోని ఒక్కసారిగా సూర్య అసలు అంచనా గిట్లో వేయలేరంట ఇక ఒక్కసారిగా అడిగేసరికి పగలబడి నవ్విండంట మళ్ళీ అందుకు సమాధానం నాకు ఇట్లా తెలియదు హరి దర్శకుణ్ణి అడిగి తెలుసుకొని చెప్తా అని అన్నడంట ఇక దీనితోని ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నదంట ఇక నిజమే కదా విశ్వసేన అడిగిన సందేహం నిజంగానే సూర్య ఆ సైన్మాల కారణం లేకుండా ఎందుకు అంటారు ఇక మీకేమనిపిస్తున్నది ఊహించి కామెంట్లలో కమెంట్ పెట్టు అట్లా నాడో గట్టుట అది కూడా నొక్కుని మళ్ళొస్తా